నమస్తే, 3TTV న్యూస్కి స్వాగతం. సమాజంలో మానవత్వం, సామరస్యం, సహకారం చాలా గొప్పవని, వీటితోనే దేశంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని షాద్నర్ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ అన్నారు. షాద్నర్ పట్టణంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షాద్నర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పలు చోట్ల జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం వీరులు చేసిన త్యాగాన్ని ఇప్పటికీ మరవలేమని, అందుకే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం నాడు వారి త్యాగాలను స్మరించుకుంటామన్నారు. నువ్వైతే ముంగల్కి పోయి అంత ఫోటోలు నాశనం చేస్తావు, అంత ముంగల్ పోతే ఎట్లా? ఇవి ఉంటాయి పక్కన నిలబడ. పల్లెలలో గల్లీలో అంతా ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చి పదావస్కరణ కావించుకొని ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు. కాబట్టి భారతదేశం ప్రజలను సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మన దేశ అభివృద్ధి కొరకు, దేశం బాగుపడాలంటే, మన గ్రామం బాగుపడాలంటే, మన కుటుంబం బాగుపడాలంటే అందరికీ అందరి లోపల కూడా సేవాభావం ఉండాలి, ఎవరికి సాయం చేసే పనులు ఉండాలి. కాబట్టి అందరూ ప్రజలందరూ కలిసితేనే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రజలు ఐక్యమత్యంగా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ సామరస్యంగా సంతోషంగా జీవించటకు మీరందరి సహకారం, ప్రజల సహకారం కావాలి. అదేవిధంగా ఏ త్యాగమూర్తులు అయితే ఎంతో త్యాగం చేసి పోరాడి మన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చరు, ఏం ఆశించి తెచ్చరు, ఆ ఆశయాలు పూర్తి చేయాలంటే మన మీ అందరి సహకారం ఉండి మన దేశ అభివృద్ధి కొరకు అందరూ తోడ్పడాలని కోరుతున్నారు.